ప్రభుత్వ మరియు వైద్యుల సూచనలను పాటిద్దాం. కరోనా నుండి మనల్ని మనమే కాపాడుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు తోటలక్ష్మమ్మ. మేము చిన్నతనంలో ఆటలు తొక్కుడు బిళ్ళ, గచ్చక్కాయలు, గజ్జరాపడం, బొమ్మలు పెట్టి బొమ్మలకు బుజ్జనకుండా వండుకునేది, బొమ్మలకు పూజలు చేసేది, సంక్రాంతి పండగ వస్తే గుబ్బెమ్మని తట్టేది, గుబ్బెమ్మించి టీవీ గుబ్బెమ్మని తట్టుకొని వచ్చేవాళ్ళము. ఆఖరి రోజు గుబ్బెమ్మని తీసుకోమని దిగులు కలిసేవాళ్ళము. పెద్దవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, మాతో కూడాను మాకు సహాయం చేసేవాళ్ళు. పండగలు వస్తే మా ఊళ్ళో ఎగతాత అనే ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి పూజలు చేసుకునేవాళ్ళము. ఆయన గ్రామంలోకి అంటువ్యాధులు లేకుండా రాకుండా కాపాడతాడు. అందువల్ల ఆయన మీద చాలా నమ్మకం మాకు, మా ప్రజలకు, మాకును. రావణి దేవుడు ఉండేది, రావణి దేవుడంలో అప్పుడు తేడాలు చేస్తారు. ఈ విధంగా మేము చాలా సంతోషంగా పిల్లలు అందరం చేరుకొని ఆడపిల్లలు ఎడంగా, మా పిల్లలు ఎడంగా చేసుకుంటారు. ఒకళ్ళు ఒకరు కలిసేవాళ్ళ గారు మా ఆ రోజుల్లో మాకు సినిమాలు, ఈ రోజు మా సినిమాలు కాదు, టెంట్లు ఉండేది. ఆ టెంట్లలో నేల, బెంచి, కుజ్జి అని మూడు రకాలు ఉండేటివి. వాళ్ళ స్తోతను బట్టి ఆ సినిమాకి పోయేవాళ్ళు. ఏ సినిమా ఏంటో ఇప్పుడు నాకు గుర్తులేదు. ఇప్పుడు రాను కొంచెం మార్పులు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడాను చాలా తేడాలు ప్రపలించినాయి. అట్లే ఆ రోజుల్లో రూపాయలు, పైసలు, దబిడీలు, బొట్లు, అడాలు, రూపాయలు అని చెప్పేవాళ్ళము. దబి మేము ఆ లెక్కలే చేసేవాళ్ళు. అవే మాకు అలవాటు అయిపోయినాయి. అప్పుడు తర్వాత ఇప్పుడు వాళ్ళ కిలోలు కాకుండా అప్పుడు ఈసులు, పావులు, ఈసులు, సేళ్ళు, అమ్మను లాంటి కొలతలు వచ్చేసి గజము, గజాలు, మైళ్ళు అట్లాంటివి ఉండేటివి. ఇప్పటికప్పుడు చాలా తేడా ఉంది కాబట్టి నేను అప్పుడు చిన్నతనంలో చాలా గుర్తులు రావడం లేదు నాకు. నేను పుట్టింది 1739 సంవత్సరంలో పుట్టాను. ఆ సంవత్సరంలో నుంచి ఎప్పుడు ఎవరు వెళ్ళింది, ఎవరెవరు ఎట్ట చేసింది కూడా నాకు అంత గుర్తుకు రావడం లేదు. చిన్న వయసు కాబట్టి బడికి పోవడము, రావడం, ఆడుకోవడము, పిల్లలతో ఉండడం, మాట్లాడేమో రాను 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 బాకు. మా వయసు పోయే పెరిగిపోయింది కూడా కాలం మారుతూ మారుతూ రాగా ఇప్పుడు అన్నీ బాగుంటాయి. రోజుల్లో డబ్బులు లెక్కలు వేరు. డబిడీలు, బొట్లు, అణాలు ఇట్లా రూపాయలు అని చెప్పేవాళ్ళు. రెండు అణాలుగానైతే పొద్దుష్టం పని చేస్తే పేదవాళ్ళు సాయంత్రానికి రెండు అణాలు ఇస్తే ఆ రెండు అణాలతోనే వాళ్ళ కుటుంబం గడిచిపోయేది. చిన్న కుటుంబం అంటే భార్య, భర్త, చిన్న బిడ్డలు అలాంటి కుటుంబాన్ని జరుపుకునేవాళ్ళు. బంగారం విషయంలో కూడా ఒక తులం వచ్చేసి 100 తక్కువే ఉండేటివి, 100 రూపాయలు తక్కువే ఉండేది. తర్వాత పెరిగింది, కాలం పెరిగింది. తులం అంటే ఆ రోజుల్లో 1000 రూపాయలు ఉండేటివి. 1000 రూపాయలు 1 రూపాయి అయితే ఒక తులము అని లెక్క. అలాంటి తులములు తులాలు, పావులు, చేళ్ళు అని చెప్పి తీర్చుకునేవాళ్ళు. దమిడీలు, తర్వాత బుట్లు, తర్వాత అణాలు, అడ్డగలు, పావులారు, 100 రూపాయలు కాడేసి చెప్పేవాళ్ళు. వందలు ఇవాదిలే. తర్వాత ఏ వస్తువు పట్టుకున్నా కానీ చాలా ఇప్పటికప్పుడు చాలా తేడాలు ఉండాలి. ఒక్క చెవి వచ్చేసి ఒక పావల అడ్డగా అట్లా అమ్మేవాళ్ళు. అందువల్ల నా అందరూ కూడాను భయం కాలం ఇప్పుడు కాలం చూస్తే ఆశ్చర్యమైపోతుంది మాకు.
మేమున్న రోజుల్లో ఉండే కాలం ఏంది, ఇప్పుడు ఉండే కాలం ఏంది అనేసి చాలా ఆశ్చర్యమైపోతుంది నాకు. మా వాళ్ళు కూడాను చిన్న చిన్నప్పుడు ఆటలు పాటలు ఆడుకుంటూ చిన్నపిల్లలము, ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు, ఇప్పుడు ఊరు కూడా అట్లా ఆడడం లేదు. మమ్మల్ని ఇల్లు కట్టుకునేది, బిడ్డలు కూడా వండుకునేది, అట్లా అంతా చేసేవాళ్ళం మేము. అప్పుడు దమిడీలు లెక్క మాకు. దమిడీలు ఏంటంటే 192 దమిడీలు రూపాయికి, బొట్లు 64 బొట్లు, అణాలు 16 రూపాయికి, 16 అణాలు, అడ్డగలు 8. కానీ తర్వాత రూపాయికి 4 పావలాలు, 2 అద్దరూపాయలు రూపాయి అనేవాళ్ళు. ఇది వాళ్ళ అప్పుడు. కొలతలు ఏమైనా గింజలు, సద్దలు, రాగులు, వడ్లు అలాంటివి కొలవాలంటే చిన్ని చిట్టి మొదలుకొని మంద దాకా ఉంటుంది. ఎట్లా అంటే 2 చిట్లు అయితే 1 అద్ద, 2 అద్దలు అయితే 1 సోల, 4 సోలలు అయితే 1 మంత, 1 మంత. అలాంటి ముంతలు 80 ముంతలు అయితే 1 గోని, 8 గోనెలు అయితే 1 పిచ్చి, అట్లా లెక్క పెట్టుకొని పోయేవాళ్ళు. కొలతలు తూకాలు 0 ఈశ మణువు 1 సేరు, 5 సేర్లు అయితే 1 ఈశ, ఈశలను మనవుడు అని తూకాలు ఉంచేవాళ్ళు. దూరమానం 4 అంగుళాలు 1 బెత్తెడు, 3 బెత్తెలు అయితే 1 జాన, 2 జానలు అయితే 1 మోర, 2 మోరలు అయితే 1 గజం. అలాగా గజాలు, మైళ్ళు, ఆవడాలని కొలతలు పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఆ రోజులకు చాలా తేడా ఉన్నది. దేశం బాగుండాలి, అందరూ బాగుండాలి. జై హింద్.